పదకొండవ సామాన్య మంగళవారము మొదటి పట్టణము పునీత పౌలు కొరింతీయులకు వ్రాసిన రెండవ లేఖ ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు సోదరులారా మాసిడోనియాలోని దైవ దైవసంగములలో దేవుని కృప ఏమి యునర్చినది మీకు తెలియవలనని మా అభిలాష అచ్చట అవి పడిన కష్టముల ద్వారా తీవ్ర పరీక్షకు గురిచేయబడినవి చేయబడినవి కానీ వారు మహానందమును పొందినవారై నిరుపేదలైనను గొప్పగా దానమునర్చిరి వారు ఈయగలిగినదంతయూ ఈయగలిగిన దానికంటే అధికముగను ఇచ్చిరని నేను దృఢముగా చెప్పగలను యూదాలోని పవిత్ర ప్రజలకు సాయమునర్చు అవకాశము కొరకై వారు మమ్ము బ్రతుమాలు కొనిరి పట్టుబట్టిరి మొదట వారు ప్రభువునకు ఆత్మార్పణము కావించుకొని తదంతరము దైవ సంకల్పముచే మాకు కూడా తమను అర్పించుకొనిరి వారిని గూర్చి ఇంతగా మేము ఊహింపలేదు కనుక ఈ పనిని ప్రారంభించిన తీతునే ఈ పని కొనసాగింపమనియు ఈ ప్రేమపూర్వకమగు ఈ ప్రత్యేక సేవను మీయందు పూర్తి చేయమనియు అర్జించిరి విశ్వాసములోను వాకులోను జ్ఞానములోను ఆసక్తిలోను మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే కనుకనే మగు ఈ సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలనని మా అభిలాష నేను మిమ్ములను ఆజ్ఞాపించుట లేదు కానీ సాయం ఉనర్చుటలో ఇతరుల ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను ఏసుక్రీస్తు ప్రభు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికముల వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను ఇది ప్రభువాకు సర్వేశ్వరుని వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు నీ పొరుగువాని ప్రేమింపు నీ శత్రువును ద్వేషింపు అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా నేనిప్పుడు మీతో చెప్పునదేమన మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఏలయన ఆయన దుష్టులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును సుంకరులు సైతము అట్లు చేయుట లేదా మీ సహోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి అన్యుల సహితము ఇట్లు చేయుట లేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తవా మీకు స్థుతి కలుగును గాక